ప్రతినిత్యం శ్రమించి సాదుకుంటున్న పంటలు నీరు లేక కళ్ల ముందే ఎండిపోతున్నాయని ప్రభుత్వం తమ గోడును అర్థం చేసుకుని వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు నిత్యం రోడ్డెక్కుతున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇదే సమస్యలు తలెత్తుతున్నాయి. వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. గత ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో బోర్లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. వ్యవసాయానికి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం, వరుసగా కొన్నేళ్ల నుంచి సమృద్ధిగా కురిసిన వర్షాల వల్ల వ్యవసాయ బోర్లలో సమృద్ధిగా నీళ్లుండేవి. దీంతో రైతులు గత కొన్ని సంవత్సరాలుగా బోర్ల కింద యాసంగిలో ఎక్కువ విస్తీర్ణంలో వరి పంటలను సాగు చేసేవారు. గత ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఈ ఏడాది కూడా బోర్లలో నీళ్లున్నాయని నమ్మిన రైతులు ఎప్పట్లాగే బోర్ల కింద యాసంగిలో వారినట్లు వేశారు. కానీ ఎండలు మడుతున్న కొద్ది బోర్లలో నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. ఫలితంగా వరి పంటలకు నీరందంగా పంటలు ఎండిపోతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పలు ప్రాంతాలు రైతులు చెరువుల కింద వరి పంటలు ఆశాజనకంగా ఉన్న బోర్ల కింద సాగు చేసిన పంటలకు నిరంతక ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలకు నీరు అందించి ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి తమ గోడును వెలబుచ్చుకుంటున్నాయి. హనుమకొండ, మహబూబాబాద్ రైతుల ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో ఇతర గ్రామాల్లో కూడా వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు తగ్గుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి మట్టం తగ్గి బోర్లలో సన్నటి దారలాగా నీళ్లు వస్తున్నాయని, రోజంతా పారబెట్టినా పొలమంతా పారడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరందక వరి పొలాలకు నిర్రెలు వేస్తున్నాయని వాపోయారు. ఇప్పుడిప్పుడే బోర్లలో నీటి పట్టం పడిపోతుందని, రాబోయే రోజుల్లో నీళ్లు ఇంకా తగ్గి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని అన్నారు. వేల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు నీరందక ఎండిపోతే దిగుబడి తగ్గి నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని తమ పంటలకు నీరు అందించాలని అన్నారు. అప్పుడు ఎట్లా నీళ్లు వచ్చింది, ఇప్పుడు ప్రభుత్వం ఎమ్మెల్యే ఎట్లా గెలిపి